రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 16, 17, 18వ తేదీలలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జరగనున్న మహాచండీయాగం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందన్ చక్రపాణి, పద్మశాలి కళ్యాణ భవన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుజ్జతార, సిరిసిల్ల పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, బొజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే అటు వెలుతురు కొట్టదు, ఇటు వెలుతురు కొట్టదు, ఇటు ఒకటి కొట్టదు, ఇటు ఒకటి కొట్టదు. మనకు అది చిన్నగా మొత్తం అవగాహన అయిపోయింది.